మ్యాటర్ అంతా కన్వే అయిపోయిందిగా, ఏమైనా ఉన్నా ఇంకా కొత్తది అని ఉంటే అడగండి సినిమా గురించి, లేకుంటే మనం ఏం చేస్తామంటే పక్కకి వెళ్తుంటాం. పక్కదారులు వద్దు, ముందే మాలలో ఉన్నా. సో ఐ వాంట్ స్టేట్ ఫార్వర్డ్. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. సరే అండి, మీకు కొత్త చిన్న సినిమాలు అంటే కొత్త బంగారు లోకం కానీ, కేర్ ఎంత కానీ, లేకపోతే మన బలగం కానీ, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంత్ వేరే ఉంటుంది. మీరు కాంబినేషన్లో హిట్స్ కొట్టారు, బిగ్గెస్ట్ ఫిల్మ్స్ హిట్ కొట్టారు, కానీ దిల్లాజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ కాంబినేషన్స్ క్రేజ్ ఎలాగో ఉంటుంది, బట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లను తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరకు షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను, అది ఇచ్చేటప్పుడు ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. సార్, పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్కి కూడా రీసెంట్గా ఒక షో వేశారు. చాలామంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు, సినిమా చూశారు. సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారు, ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా కానీ. యా, అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో, ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాల డైరెక్టరు, ఇలా అందరు చూశారు, అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్, సార్ సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకు అనిపించిన పాయింట్స్ చెప్పారు. బట్ అదే, ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా. అవి సినిమానైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ లాక్ చేశాం. సార్, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఒక ఊపు స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు. సో అదొకటి, అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయిత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్, అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళి వరకు 3 గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్. సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 ఇంకో సినిమా వచ్చి పడిందనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజు రిలీజ్ చేశాను. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను, దసరా రోజే, 2008 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికి వెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను. సార్, మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి, సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే. ఒకటే, ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు లక్ష్మి గారు, సినిమా అది అయిపోయాక నేను మాట్లాడతాను, వాళ్ళందరినీ దించేసి మాట్లాడతాను. సినిమా అంటే బలగం డిఫరెంట్. బలగం ఈజ్ ఎమోషనల్, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. ఇది థ్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది, ఎంత హ్యూమర్ చేస్తావు, ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్. సో ఆడియన్స్ ఎక్కడ పోయినా అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. వీ నీడ్ ఇస్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా అర్థమై ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని, అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ ఎంటర్టైన్మెంట్ బేస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది. ఏం నచ్చిందని మీరు 5 ఓకే అని చెప్పిండట పాయింట్ ఆ సినిమా డైరెక్టర్ చెప్దాం అనుకున్న థాట్ అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్. ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా. ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది? ఇందాక మీరు ఒక 93 సంవత్సరాల పెద్దావిడ మాట్లాడింది, చూసారో లేదో? వాళ్ళందరూ
అంటే నాకు ఆ భయం ఉంది, ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని. ఒక అబ్బాయి మాట్లాడు సార్, ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది, కానీ త్రౌట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంటే ముందు నుంచి అనుకున్నది అది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని. 90% ఆడియన్స్ అలాగే చూస్తారు, 10% ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు, ఐఎమ్ రెడీ. ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం. అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా. అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు 100% ఎక్కడో ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సార్. సో ఇలా ఎప్పుడైనా కేసు వేయడం కావచ్చు, ఇట్లా ఎక్కడైనా న్యూస్లో చూసారా ఇది డైరెక్టర్? నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ను మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్, చాలా చూసాం. కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు, ఎందుకు అది మన దిన డైలీ లైఫ్లో 100 సమస్యలు ఉంటాయి, ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకో, మనం చూడం. అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్ హాట్ పాయింట్ వచ్చింది అనుకో, ఇందాక మీరు వేసిన క్వశ్చన్, హాట్ హాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? రియాక్ట్ అవుతాం, అది వేరు ఇది వేరు. కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం, ట్రై చేయడం కాదు సక్సెస్ అయ్యాం, రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తాయి, ఇది 100%. సుహాస్ గారు సార్, ఇది సుహాస్ చెప్పన్నా సార్, అంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొత్త బ్యానర్స్లోనే చేసావు, ఇప్పుడు దిల్లాస్ ప్రొడక్షన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారిగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు, భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందా? వచ్చన్న, ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న. ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునరేషన్ పెంచుకుంటాడా? పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాను. కాదండి, ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా, నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు? ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా, ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా, ఎదగాల్సిందే. గ్రోత్ ఎందుకు పెంచాడు? ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రొడ్యూసర్ దామా ఎంత కావాలి చెప్పు, నాకు డేట్లు ఇవ్వని అడుగుతారు. కానీ అందరూ దిల్రాజు లాంటి ప్రొడ్యూసర్స్ ఉండరు కదా, అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన డేట్లు ఇస్తా అంటే సినిమా తర్వాత 10 మంది రెడీగా ఉంటారు. సార్, సెన్సిటివ్ విషయాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని హ్యూమర్గా చెప్పడం అనేది కత్తిమీర సాంబు లాంటిది, హిందీలో వికీ డోనర్ లాంటి సినిమాలు కొన్ని అరుదుగా వచ్చాయి, కానీ అవి మన తెలుగుకు సరిగ్గా అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ అది విజువల్స్ చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది. ఈ రెండింటిని ఎలా ఎంతవరకు బ్లెండ్ చేశారో మీరు అనుకున్న, ఎందుకంటే మీ బ్యానర్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్? సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ. సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ అమ్మ నాన్న భార్యతో పాటు ఉండే అబ్బాయి, పక్కనేనకు జాబు, బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే. సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు సుహాస్తో, ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు, ఎక్కడో ఇంకా 1% ఎక్కువ తీసుకెళ్తాడు. సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది, అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు. సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేశాం, కాబట్టి మనకి ఎక్కడ హార్డ్గా ఉండదు. ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ జనరేషన్కి సంబంధించి బాగా ఎక్కువ ఇది అవుతుంది సార్? కథ ప్రకారం చూస్తే ఇది 20 to 30s వాళ్ళ ప్రాబ్లం కాబట్టి, 20 పాయింట్గా తీసుకున్నప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా రిలేట్ అయిపోయారు, అలాగే పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ మనమలు కావాలి మనమరాలు కావాలి, పిల్లలు ఒప్పుకోరు ఆగండి అంటారు, ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు అంటారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి. సుహాస్ ఇయ్యా అందుకే 20 to 30 అని ముందే స్టేట్మెంట్ ఇచ్చానుగా, 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్. నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే, ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే నవ్వుకోవటానికి ముందు, నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా, ఈ పాయింట్ భలే టచ్ చేశారా, నేను పెళ్ళి వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పాడరా, నేను పిల్లలు వద్దనుకుంటున్నా, కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు. మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత షీజ్ లాట్ ఆఫ్ ఎమోషన్, చాలా ఎమోషన్ అయిపోయింది. అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు అన్నారంట. సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్, ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు, అద్భుతమైన డైలాగ్. రోడ్డు మీద బిచ్చమెత్తుకునేటానైనా
తన కడుపు మార్చుకొని వెళ్ళిపోయి పిల్లలకు పెడదామనుకుంటాడు. ఎందుకు? నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనేది రాశాడు. ఇలా ఇది రిలేటెడ్. ప్రతి ఒక్కరు మనం మీరు వెళ్ళి రేపు లైఫ్లో కనెక్ట్ అవుతాం. మన పిల్లలకు మనం బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. మనం చాలామంది ఆకలికి మార్చుకొని పిల్లలకు పెడతారు. ఎందుకు? సో పక్షులు కానీ ఏదైనా అవే చేస్తాయి. ఆ పాయింట్ ఇస్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యా సుహాస్ ఇయర్, మీరు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వని ఏజ్లో పెళ్లి చేసుకున్నారు. సో అంటే మీరు స్టోరీ విన్నప్పుడు మీ లైఫ్ స్టోరీకి ఏమైనా రిలేటబుల్ కనెక్ట్ అయ్యారా? చాలా కనెక్ట్ అయ్యానండి. సినిమా అంటే వైఫ్తో ఉన్నవే, అంటే ఈ సినిమా ప్యారల్గా జరిగింది నా రియల్ లైఫ్కిను షూటింగ్కి. సో ఇంట్లో ఏం జరిగేది షూట్లో కూడా అలాగే జరిగేది. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. సరే, 10వ తారీఖు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా, సో 12వ తారీఖుకి మనం వస్తున్నాం. కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? 10వ తారీఖు కదా అది, మనం 12 కదా, 2 రోజులు గ్యాప్. సో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూడాల్సిన వాళ్ళు రజనీకాంత్ గారు చూస్తారు. పండగ కాబట్టి 3-4 సినిమాలకు ఎప్పుడు స్కోప్ ఉంటుంది. సో ఇది మా చిన్న సినిమా, అది అందుకే ఇందాక అడిగారు కదా దసరా హాలిడేస్ అయ్యాక వేసారని. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు లాంగ్ రన్ ఉంటుంది, 3 వీక్స్ వరకు పొటెన్షియాలిటీ ఉంటుంది. ముందు రజనీకాంత్ గారు చూసినా నెక్స్ట్ వీక్ వచ్చి జనకాయిత కనుక చూస్తారని నా నమ్మకం. బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చి చూస్తారు. సుహాస్ గారు, సార్ ఎవరైనా మన ఏరియాలో మనకు తెలిసిన రీజన్లో రైట్స్ తీసుకోవాలని రిస్క్ తక్కువ ఉంటుంది అనుకుంటారు, మీరు ఓవర్సీస్ రైట్సే తీసుకోవడానికి కారణం ఏంటండి? అయ్యో బాబా, మీరు చాలా దూరంలో ఉన్నారు. ఓవర్సీస్లో ఇప్పుడు సినిమా కుదిరిందంటే 1 మిలియన్ టచ్ చేస్తుంది. అక్కడ సంపాదించినంత డబ్బు ఇక్కడ సంపాదించలేము. ఓకే, ఆయన తీసుకున్న చిన్న నంబర్కి, చిన్న నంబర్ అంటే ఈ సినిమా రేంజ్ నంబర్కి ఓవర్సీస్లో కుదిరిందనుకో, రేపు మన ఫ్రెండ్స్ ఎవరన్నా 3.5 వేసేసారనుకో, 1 మిలియన్ కన్ఫర్మ్. ఓకే ఓకే. సందీప్ గారు, అంటే ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మన పక్కింట్లో ఏదో కథ జరుగుతున్నలాగా అనిపిస్తుంది. సో ఈ ఈ కథ ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటండి? పక్కింట్లో కదా, మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందండి. ఓకే. సో చాలా మూమెంట్స్ నా లైఫ్లో కూడా జరిగాయి సార్. ఈ కన్స్యూమర్ ఫోరం అనేది ఒక జస్ట్ ఒక బేస్ లైన్ లాగా ఉన్నది, కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు. నా బ్యాచ్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్ కానీ కిడ్ కానీ, సో ఈ లోపల అందరిని అబ్జర్వ్ చేసి, సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చేశాను సార్. ఓకే. దిల్రాజ్ గారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి, FDC చైర్మన్ అవుతున్నారట సార్. ఇప్పుడు నేను లాస్ట్ ఒకసారి స్పందిస్తారా ఈ నిన్నటి ఇష్యూ పైన? అయిపోయింది అయిపోయింది సార్. నిన్న రాజుగారు కొండ సురేఖ గారు దానిపైన మీరు కొంత చెప్తారు కానీ నాకు ఇంకేం తెలియదు. మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు, మీరు న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్. అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్ సార్ రాజుగారు? లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, జనకాయిత కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే, నేను అన్సిత అని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి. వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెనల్ కిషోర్ మాట్లాడతాడు. వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోవద్దా? వాట్ ఈస్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి 2 ఇయర్స్ ప్లస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. రాజుగారు, జై శ్రీమన్నారే. సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు, ఢిల్లన్ కానీ, కొత్తలోక బంగారం కానీ, లేదంటే బలగం. ఈ సినిమాకి జనక అయితే గనక ఇది జనానికి అర్థమవుతుందని పెట్టారా? అర్థం కాదని నేను డైరెక్టర్తో చాలా రోజులు ఫైట్ చేశాను. ఇది చాలామందికి ఎలా రీచ్ అవుద్ది అంటే, డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా లేస్తారు వెళ్తుంది అంటే, కొంచెం బాగా గట్టోడు ఫైట్లో, అనుకున్నది తెచ్చుకునే వరకు వదిలిపెట్టాడు అన్నట్టు. సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే గనక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది. సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, సినిమా రే బాగుంది అనుకోండి, మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు, అప్పుడు ఏం చెప్తాం? జనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా, బాగుంటే అన్ని రీచ్ అవుతాయి, బాగలేకుంటే అన్ని రీసెర్చ్ చేస్తాయి. సంగీర్తన, సంగీర్తన, యా హాయ్. యాక్చువల్లీ
దీనికన్నా ముందు కూడా మీరు మూవీస్ చేస్తారు, తెలుగు అర్థమవుతుందా ఇప్పుడైనా? అర్థమవుతుందా, ఓకే. సో దీనికన్నా మూవీస్ చేశారు కదా, అవి ఆశించినంత స్థాయిలో మీ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ అయితే రాలేదు. వాట్ యూ థింక్ అబౌట్ జనక్ అయితే గనక మీకు ఆ స్కోప్నిస్తుందా ఫర్దర్గా, మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్గా మీకంటూ ఒక గుర్తింపును తీసుకొస్తుంది అనుకుంటున్నారా? Literally excited and happy to be a part of this movie from Dilraja Productions, working with this beautiful team, and I really waiting for the release day. Yeah, that's it. Sir, you finally ipudaina spandinchandi sir dani paina meer ellandi helthe adi ninna కొండా సురేఖ గారు సమంత అండ్ నాగ చైతన్య రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్, నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది, అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అది హాట్ హాట్ న్యూస్, ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు, అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. థ్యాంక్ యూ. అలాంటిదే ఉంటే ఐఎమ్ రెడీ, ఐ విల్ ప్లాన్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు అండ్ సుహాస్ గారు, టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ, అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో అక్టోబర్ 12th నుంచి థియేటర్స్లో ఫ్యామిలీస్ని అండ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి దసరా సందర్భంగా మన ముందుకు వస్తోంది. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్, లెట్స్ వెయిట్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.